అందరికీ నమస్కారం. ప్రతి ఒక్కరూ సంతోషంగా జీవించాలని కోరుకుంటారు, అయితే అది కొంతమందికే సాధ్యమవుతుంది, మరికొందరికి దురదృష్టం వెంటాడుతుంది. జ్యోతిష్య శాస్త్రంలో దురదృష్టవంతులను కూడా అదృష్టవంతులకు చేసే కొన్ని పరిహారాలు ఉన్నాయి. ఇవి పాటించటం వలన మీ జీవితంలోని సమస్యలన్నీ కూడా తొలగిపోయి మీరు విలాసవంతమైన జీవితాన్ని గడుపుతారు. మరి ఆ పరిహారాలు ఏమిటో ఈ వీడియోలో తెలుసుకుందాం. 33 కోట్ల మంది దేవతలు తులసిలో నివసిస్తారని నమ్ముతారు. ప్రతిరోజు ఉదయం తులసికి నీరు పోసి దీపం వెలిగిస్తే సకల సంపదలు చేకూరుతాయని పండితులు చెబుతున్నారు. ఉదయం నిద్ర నుండి లేచిన వెంటనే ముందుగా తులసి చెట్టును చూస్తే ముల్లోకములలోని సమస్త తీర్థములను దర్శించిన పుణ్యం లభిస్తుంది. శనివారం రోజు వెంకటేశ్వర స్వామికి పచ్చ కర్పూరంతో ఆరతి ఇస్తే మీరు కోరుకున్నవన్నీ త్వరగా నెరవేరుతాయి. అలాగే పూజగదిలో లక్ష్మీదేవి పటం ముందు ఒక గాజు గ్లాసులో నీరు పోసి అందులో కొద్దిగా పసుపు పచ్చ కర్పూరాన్ని వేసి అమ్మవారి ఫోటోకి ఎదురుగా ఉంచాలి. ఈ నీటిని 2 రోజులకు ఒకసారి మారుస్తూ ఉండాలి. ఈ విధానంగా చేయడం ద్వారా మీకు అష్టైశ్వర్యాలు కలుగుతాయి. అలాగే కర్పూరాన్ని చిన్న చిన్న ముక్కలుగా చేసి ఒక కాగితంలో చుట్టి మీ ఖర్చులో పెట్టుకుంటే మీ ఆదాయం పెరుగుతుంది. పసుపు అక్షింతలను పూజ గదిలో ఉంచితే లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుంది. పూజ గదిలో అక్షింతలు ఉంచడం వలన మీ ఇంట్లో సిరి సంపదలకు లోటు ఉండదు. అలాగే మీకు మిగిలితే పసుపు కొమ్ములను కూడా పూజ గదిలో ఉంచుకోండి. ఇలా చేస్తే మీ ఇంట్లో డబ్బుకు ఎలాంటి లోటు ఉండదు. పట్టిక బెల్లాన్ని దేవునికి నైవేద్యంగా సమర్పిస్తే మంచి ఆరోగ్యం లభిస్తుంది. అలాగే శుక్రవారం రోజున లక్ష్మీదేవి ఫోటోని గులాబీ పూలతో అలంకరించి లక్ష్మీదేవిని పూజించి పాయసం నైవేద్యంగా సమర్పిస్తే అష్టైశ్వర్యాలను మంచి ఆరోగ్యాన్ని లక్ష్మీదేవి ప్రసాదిస్తుంది. సోమవారం నాడు అరటి పండ్లను శివుడికి నైవేద్యంగా సమర్పిస్తే కోరిన కోరికలు నెరవేరుతాయి. శుక్రవారం సాయంత్రం పూజ గదిలో యాలకులు మరియు కర్పూరాన్ని కాల్చి ఆ పొగతో లక్ష్మీదేవికి ఆరతి ఇచ్చి మీకు ఏదైనా కోరిక ఉంటే అమ్మవారికి చెప్పుకోండి. ఇలా చెప్పు చేస్తే కనుక కొద్ది రోజుల్లోనే మీరు అనుకున్నది ఖచ్చితంగా నెరవేరుతుంది. లక్ష్మీదేవి అనుగ్రహం పొందాలి అంటే శంఖాన్ని పూజించాలి. శంఖం లక్ష్మీదేవికి సంబంధించినది. ఇంటి పూజా స్థలంలో శంఖాన్ని ఉంచి క్రమం తప్పకుండా పూజిస్తే లక్ష్మీదేవి ప్రసన్నురాలై మీపై కనుక వర్షం కురిపిస్తుంది. అలాగే శుక్రవారం రోజు 5 పత్తి ఒత్తులతో ఆవు నేతితో దీపారాధన చేస్తే అఖండ ఐశ్వర్యం లభిస్తుంది. కలబంద మొక్కని అదృష్ట మొక్కగా భావిస్తారు. ఈ మొక్క ఇంటికి శ్రేయస్సును తెస్తుంది. వాస్తు ప్రకారం ఈ మొక్కను మీ ఇంట్లో పెంచుకుంటే మీకున్న అనేక సమస్యలు తొలగిపోతాయి. విశేషమైన ధనలాభం కోసం మంగళవారం రోజున 1 గ్లాసు నీటిలో బెల్లం ముక్క వేసి ఆ నీటిని కలబంద ముక్క మొదట్లో పోస్తే విశేషమైన ధనాకర్షణ పొందవచ్చు. పూజ గదిలో విరిగిపోయిన విగ్రహాలు పెట్టుకోకూడదు. వీటి వల్ల పూజతో వచ్చే ఫలితం రాదు. తప్పనిసరిగా సాయంత్రం పూట పూజ గదిలో దీపం వెలిగించాలి. సాయంత్రం సమయంలో ఏ ఇంట్లో అయితే దీపం వెలిగిస్తారో ఆ ఇంట్లోకి సకల దేవతలు ప్రవేశిస్తారని పండితులు అంటున్నారు. ఆర్థిక సమస్యలు తొలగాలి అంటే జేబులో డబ్బు పుష్కలంగా ఉండాలన్న 1-5 పచ్చి యాలకులను తీసుకొని మీ పర్సులో ఉంచుకోవాలి. ఇలా చేయడం వలన మీ జేబులో డబ్బులు నిలిచి ఉంటుంది, ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి. మీ వ్యాపారంలో నష్టాలు ఎదుర్కొంటాయి, మీరు ఆశించిన లాభాలను పొందకపోతే శనివారం నాడు 5 తమలపాకులు 5 రావి ఆకులను దండగా చేసి మీ ఇంటి గుమ్మానికి కట్టండి. ఇలా చేయడం వలన మీ వ్యాపారంలో బాగా లాభాలు వస్తాయి. ఇంట్లో ఉపయోగించని మందులు ఏవైనా ఉంటే అవి వెంటనే వాటిని తీసేయండి. వాస్తుశాస్త్రం ప్రకారం అటువంటి మందులను ఇంట్లో ఉంచడం వలన ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తాయి. పగిలిన గాజు వస్తువులను ఇంట్లో ఉంచడం అస్సలు మంచిది కాదు. ఇవి మీ ఇంట్లో ఉంటే ఎన్నో కష్టాలు బారిన పడే అవకాశం ఉంటుంది. పగిలిన గాజు వస్తువులు ఇంట్లో ఉంటే వెంటనే వాటిని తీసేయండి. ఆర్థికపరమైన సమస్యలు ఉండి సులభంగా బయటపడాలి అంటే బుధవారం రోజు 1 వక్క ముక్కను తీసుకొని దానికి పసుపు కుంకుమలతో బొట్టు పెట్టి పూజ గదిలో ఉంచి పూజ చేయాలి. తర్వాత దానిని మీరు డబ్బు పెట్టే చోట ఉంచుకుంటే మీ ఇంట్లో ధనప్రవాహం పెరుగుతుంది. సంపదలకు దేవత అయిన లక్ష్మీదేవికి
కొబ్బరికాయ అంటే అత్యంత ప్రీతి. ఈ కారణంగానే మన పూజలో కొబ్బరికాయకు ప్రత్యేకమైన స్థానం ఉంటుంది. ఇక ఆర్థిక ఇబ్బందుల నుంచి బాధపడేవారు లక్ష్మీదేవికి అత్యంత ఇష్టమైన కొబ్బరికాయను పెట్టి ప్రతి శుక్రవారం పూజ చేస్తే ఆర్థిక ఇబ్బందులన్నీ తొలగి ఉపశమనం లభిస్తుంది. మానసిక ఒత్తిడి, నిద్రలేమి సమస్యలు, అశాంతిగా ఉన్నవారు స్నానం చేసి నీటిలో చిటికెన ఉప్పు వేసి స్నానం చేయాలి. ఇలా చేయటం వలన మీకున్న అనేక సమస్యలు పరిష్కారం అవుతాయి. పూజ గదిలో నెమలి ఈకలు ఉంటే నవగ్రహాల అనుగ్రహం కలుగుతుంది. భగవంతుడిని పూజ చేసిన తర్వాత నెమలి పించంతో గాలి విసరండి. దేవుడికి సేవ చేయడం ద్వారా ఆయన మీ కోరికలన్నింటినీ నెరవేరుస్తాడు. మీకు ఎలాంటి ఆర్థిక సమస్యలు ఉండవు. పూజా స్థలంలో నెమలి ఈకలు ఉంచడం వలన ఇంట్లో సానుకూల శక్తి వస్తుందని వాస్తు నిపుణులు చెప్తున్నారు. హనుమంతుడిని ప్రసన్నం చేసుకోవడంగా మంగళవారం ఆలయానికి వెళ్ళి రామనామం జపించండి. ఇలా చేయడం వలన డబ్బుకు ఆహారానికి లోటు ఉండదు. ప్రతిరోజు ఉదయం లేవగానే కాస్త రాళ్ళ ఉప్పును తీసుకొని మీ తల చుట్టూ 5 సార్లు తిప్పి ఆ ఉప్పుని నీటిలో పడేయండి. ఇలా చేయడం వలన మీ జాతకంలో ఉండే దోషాలన్నీ తొలగిపోతాయి. మీ పిల్లలు బాగా చదవాలంటే ఏదైనా అమ్మవారికి యాలకులతో చేసిన పదార్థాన్ని నైవేద్యంగా సమర్పిస్తే మీ పిల్లలకి మంచి జ్ఞానం లభిస్తుంది. రాత్రి పడుకునే ముందు స్త్రీలు కర్పూరాన్ని వెలిగించి ఇంటి మొత్తానికి చూపించాలి. ఈ రెమెడీ చేయడం వలన ఇంట్లో నుంచి నెగిటివ్ ఎనర్జీ పోయి పాజిటివ్ ఎనర్జీ సర్క్యులేషన్ పెరుగుతుంది. దీంతోపాటు కుటుంబంలో విభేదాలు కూడా తొలగిపోతాయి. పడక గదిలో కర్పూరాన్ని వెలిగిస్తే భార్యాభర్తల గొడవలు రావు. వాస్తుశాస్త్రం ప్రకారం ఇంటి తలుపులు ఒకదానికొకటి ఎదురుగా ఉండకూడదు. ఇది ప్రధాన వాస్త్ర దోషంగా పరిగణిస్తారు. ఇలా ఉంటే ఇంట్లో ఉన్న వారికి ఆర్థిక సమస్యలు పెరిగి ఒత్తిడి పెరుగుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.